super, super. Now, Shilpa, bol se. I am a champion. Come on. Yar cheppistaru. Start. Come on, start. Bhavesh. I am a champion. I love and respect my country. I am a champion. I love and respect my country. I am a champion. I am a champion.
animals. Okay, very good. Animals. Next. Okay, very good. Chetlan cut chestha jantuval ki shelter undadu. Superb. నా చెట్లు ఎక్కువగా కట్ చేయకూడదు నా మనకు ఆక్సిజన్ బాగా రాదునా వెరీ గుడ్ చెట్లను కట్ చేయకూడదు సూపర్ ఇంకా అన్న చెట్లను కట్ చేసి తీసుకెళ్తుంటే అవి కూడా బాధగా వెళ్తున్నాయినా ఓకే సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ सो చెట్లను మాత్రమే కట్ చేయలేదు మనము అనిమల్స్ ని కూడా ఇట్ చేస్తున్నాం ఓకే ఆ బావి అక్కబన్ నా మనము చెట్లు చానా ఇస్తాయి నా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గుడ్ గుడ్ వెరీ సూపర్ ట్రీస్ లేకపోతే మనం లేము నా సూపర్ ట్రీస్ లేకపోతే మనం లేము వెరీ గుడ్ ఇంకా ట్రీస్ ఉంటే మనం బతకగలము ట్రీస్ ఉంటేనే బతకగలం వెరీ గుడ్ నీళ్ళు వెరీ గుడ్ 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 హెల్తీ బాగుంట వెరీ గుడ్ సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్టోరీ ఓకే కానీ ఆ స్టోరీ కంటే ముందు నేను మీకు ఒక ఇది చూపించాలనుకుంటున్నా మీ చేసే యాక్టివిటీస్ యాక్టివిటీస్ చేస్తారు కదా మీరు డైలీ ఛాంపియన్షిప్ మెసేజ్లు పెడతారు కదా సో ఈ వీడియో మెసేజ్ చేసేటప్పుడు నేను ఎలా పెట్టమని చెప్పాను ఓకే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి వెరీ గుడ్ మలంక అర్థం కాలే కెమెరాని అడ్డంగా పెట్టాలి వెరీ గుడ్ స్ట్రైట్ గా చూడాలి వెరీ గుడ్ డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు వెరీ గుడ్ డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు వాయిస్ ఎలా ఉండాలి క్లియర్ గా ఉండాలి వాయిస్ ఎలా ఉండాలి చేసేటప్పుడు నెట్ చెక్ చేసుకోవాలనా నెట్ లేకుండా కూడా వీడియోస్ చేయొచ్చు వెరీ గుడ్ బ్లాక్ ఉండాలి నా ఆ బ్లాక్ వీడియో ఆడి వీడియోస్ పెట్టాలేం బాబాయ్ వీడియోస్ నెట్ లేకపోతే పెట్టలేము గ్రూప్ లోకి నెట్ లేకపోతే పెట్టలేం వీడియోస్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి వాయిస్ ముఖ్యంగా వాయిస్ ఎలా ఉండాలి క్లియర్ గా ఉండాలి క్లియర్ గా ఉండాలి నా ఓకే బద్రి ఒకసారి నువ్వు వీడియోస్ మెసేజ్ చేసేటప్పుడు ఎలా పెడతావు ఒకసారి వీడియో చేసి చూపించు బద్రి పెట్టి వీడియోస్ తీసాం ఫోన్ అడ్డం పెట్టి ఫోటో వీడియోస్ తీస్తాం
ఆహా ఐ ఆమ్ ద ఛాంపియన్స్ మెసేజెస్ చెప్పు ఐ ఆమ్ ద ఛాంపియన్ ఆ సూపర్ బట్ ఐ ఆమ్ ద ఛాంపియన్ వాట్ ఐ మీన్ ఐ ఆమ్ ద ఛాంపియన్ ఫర్ మై మమ్ ఐ ఆమ్ ద ఛాంపియన్ దిస్ మచ్ ఐ ఆమ్ ఒకసారి నీ వీడియోస్ నువ్వే చూడు నువ్వు చెప్పేది నీకే అర్థం కాదు ఓకేనా వాయిస్ అనేది క్లియర్ గా ఉండాలి ఎప్పుడు అర్థమవుతుందా హరియాల్ క్లియర్ ఫాస్ట్ గా ఎక్స్ప్రెస్ లాగా చెప్పాల్సిన అవసరం లేదు స్పష్టంగా మీరు చెప్పేది పదం పదము అక్షరం అక్షరము క్లియర్ గా అర్థం కావాలి అప్పుడే చూసేవాడికి వినేవాడికి ఇంట్రెస్ట్ వస్తుంది మీరు బాగా చెప్తా ఉన్నారు బాగా చేస్తా ఉన్నారు అని చెప్పి సో ఎప్పుడు గుర్తుంచుకోండి వాయిస్ క్లారిటీ అనేది చాలా చాలా ముఖ్యమైనది ఈరోజు మనము సిలో కంటెంట్ క్రియేటివ్గా ఉండాలి కంటెంట్ క్లారిటీగా ఉండాలి ఎలా కంటెంట్ క్రియేటివ్ క్రియేటివ్ అంటే కొత్తగా చెప్పాలి నేను నిన్న చెప్పాను కదా కథని మీరు కొత్తగా ఆలోచించి వెరైటీగా చెప్పాలి అని చెప్పా అదే క్రియేటివిటీ అంటారు అందరిలాగా ఉండేలాగా కాదు కొత్తగా చెప్పాలి మనం చెప్పే విధానం ఓకేనా సో దాన్ని క్రియేటివిటీ అంటారు రెండు క్లారిటీ మీరు చెప్పేది అంటే ఎవరికి అర్థం కాదు మీరు చెప్పేది క్లియర్ గా అర్థం కావాలి పదం పదము అర్థం కావాలి అక్షరం అక్షరము అర్థం కావాలి అప్పుడే జనాలు మీరు చెప్పేది వింటారు మీరు చెప్పేది చూస్తారు అప్పుడు ఏదేదో పెట్టాలని పెడితే గన దానికి ప్రయోజనం ఉండదు రైట్ అవునా కదా సో నా నిన్న మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి సో క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ దీన్ని ఏమంటారు క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ విత్ యాక్షన్ విత్ యాక్షన్ సో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి బాడీ పోస్చర్స్ ఉండాలి బాడీ గెస్చర్స్ ఉండాలి అన్ని ఉండాలి మీరు కథ చెప్తే సూపర్ వావ్ ఎంత బాగా చెప్పాడు కథ మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఇంకోసారి చెప్పవా ఇంకోసారి చెప్పవా అనేలాగా చెప్పాలి కథ ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పిన సో మీరు చెప్పే కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ఓకేనా లెట్ us see who will start ఎవరు చెప్తారు we can give 1 minute story 2 minute story లేదా 3 minute story ఓకే భవ్య హ్యాండ్ రైజ్ చేసింది ఆల్రెడీ కమ్ ఆన్ భవ్య మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోవచ్చు అనగనగనగనగనగా ఒక ఊర్లో అద్దం మనిషి లాగా అద్దం జంతువు లాగా ఉండేవాడు అంట ఒకరు భవ్య ఫుల్ స్టోరీ చెప్పాలి 1 minute స్టోరీ అదే కదా ఈరోజు అసైన్మెంట్ ఓకే సమి ఫుల్ స్టోరీ అనగనగనగనగా ఒక ఊర్లో అద్దం మనిషి లాగా అద్దం జంతువు లాగా ఉండేవాడంట అతను చూసి అందరూ భయపడేవారంట అతను చూసి అందరూ భయపడేది చూసి వాడు ఏడ్చుకుంటూ ఉంటాడంట ఒకరోజు అలాంటి వాడే ఇంకోడు కూడా ఉన్నాడంట స్వామి కేకదా స్వామి అలాంటి వాడే ఇంకోటి ఉన్నాడంట అతను అలా ఏడ్చుకుంటూ తన పక్కన కూర్చున్నాడంట అప్పుడు వాళ్ళిద్దరు సేమ్ గా ఉన్నారంట
వాళ్ళిద్దరు చూసి ఆశ్చర్యపోయారంట. అప్పుడు వాళ్ళు చూసి మనసులోనే సంతోషంగా ఉన్నారంట. సంతోషంగా ఉండి ఇద్దరు కలిసి చాలా బాగా ఆడుకున్నారంట. Good, 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 good. Very good. Superb. Who'll say next? Yar Japta next. Bhavesh. Okay, very good. Anaga. Oka oorlo oka magician undevaranta. అతను ఏ రూపాలైనా మారగలడంట. ఒకరోజు అతను సింహంగా మారి ఊర్లోకి వెళ్ళాడంట. సింహంగా మారి ఊర్లోకి వెళ్ళినప్పుడు సింహము దగ్గరికి అందరు వెళ్ళారంట. కానీ సింహం ఏం చేయలేదంట. ఒక మంత్రకర్తను పిలిచి ఆ సింహం ఏం చేయలేదు చూడండి అంటే, ఇతను ఒక మంత్రకర్తుడు బంధించబడ్డాడు. ఎవరైనా అతన్ని కొరికితే అతని కోపం వచ్చి చంపితే అప్పుడు వాడు ఆయన విడుదలైతాడు అని చెప్పినారు. ఆ తరువాత అతని కొరికి కోపం వచ్చి కొరికినాయంట. ఏందా 5 మంది కొరికింటే 5 మంది సింహాలుగా మారిపోయినంట. 5 మందికి శాపం వచ్చేసిందంట. ఒకరోజు ఒక హీరో వెళుతుంటే 5 సింహాలను చూసి భయపడిపోయాడంట. ఆ హీరో ఆ సింహాలు ఏం చేయకుండా ఉంటే అతనికి మాట్లాడ వేరే జంతువులు మాట్లాడుతుంటే అర్థం చేసుకునే శక్తి ఉందంట. ఆ అర్థం చేసుకున్నప్పుడు అతను అందరినీ కొరికారంట. అత్తే సింహంగా మారిపోయి మిగతా వాళ్ళకి విముక్తి చేయనారంట. గుడ్ 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 గుడ్. సో నువ్వు కథ బాగా చెప్పినావు, కానీ నీ దగ్గర మిస్ అయింది ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వు కథ చెప్పడానికి, భవ్య కథ చెప్పడానికి డిఫరెన్స్ ఏంటి? మనం ఏం చెప్పాం యాక్చువల్ గా కథ చెప్పేటప్పుడు ఎలా చెప్పమని చెప్పాం? క్రియేటివిటీ లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు చెప్పేది ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి. నీ కళ్ళల్లో తెలియాలి, నీ ఫేస్ లో తెలియాలి, నీ చేతులు, నీ బాడీ లాంగ్వేజ్ అంతా మారినప్పుడే యుల్ బికమ్ ఎ గుడ్. ఏయ్ భవిష్యత్ ఏమో చెప్తా ఉన్నాడు, వావ్ సూపర్, చూడు భవిష్యత్ ఎంత బాగా చెప్తా ఉన్నాడు, అంత ఎమోషన్ రావాల. ఓకేనా? గుడ్, బాగా చేసావు. ఇంకోసారి ఇంకా ట్రై చేయి. ఓకేనా? వెరీ గుడ్. విల్ గో నెక్స్ట్. ఎవరు చెప్తారు నెక్స్ట్ కథ? హూస్ నెక్స్ట్? బద్రి. ఓకే, ఫస్ట్ సెంట్రల్ లోకి రా. Mute, mute. ఊర్లో ఒక జింక ఉంటుందంట. ఆ జింక ఒక నది ఒడ్డున చూసుకుంటా ఉంటుంది. అబ్బా నా కొమ్ములు ఎంత బాగా పెరుగుతున్నాయో, బాగున్నాయి మనం బాగున్నాయి అని ముసిపోతుంటుంది. అప్పుడు కాళ్ళు చూసుకుంది. అయ్యో కాళ్ళు చల్లగా చీపురుకుంది, ఇలా ఉన్నాయే, బాగాలేవు, ఏం బాగాలేదు, నచ్చలేదు అనేసి సింహం థాట్గా పడబోయింది. అప్పుడు జింక పరిగెత్తేసింది. అప్పుడు పరిగెత్తూ అలా అడవిలో గుబురుల్లో చిక్కుపోతుంది. కొమ్ములు చిక్కుపోతే అప్పుడు సింహం వచ్చేసింది, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు అవి రాలేదు కొమ్ములు. అప్పుడు బాగా సింహం వచ్చేసింది. అప్పుడు ఎగిరే టయానికి సింహం కిసిరే టయానికే
జింక కొమ్ములు వదిలిపోయాయి. అప్పుడు జింక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అది కడికి ఒడ్డుకొచ్చి, అయ్యో చీపుడు పుల్ల లాంటి నాకు సహాయం చేశాయి, ఈ కొమ్ములు నాకు ఇంకా తగలపెట్టాయి నన్ను అని నాకు అన్ని అనుకునింది. థ్యాంక్స్. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా బాగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా చెప్పి నేర్చుకోవాలి. ఓకేనా? గుడ్. హూల్ సే నెక్స్ట్? నెక్స్ట్ ఎవరు? ఓకే, హాసిని. అనగనగనగా ఒక ఊర్లో ఒక పొడవటి పళ్ళు ఉన్న ఒక దయ్యం లాగట్టి ఉండే ఆమె ఉన్నదంట. ఆమెతో రాజ్యంలో ఎవ్వరు మాట్లాడేవారు కాదంట. అప్పుడు తను అడవి దగ్గర తన ఇల్లుని నిర్మించుకొని అక్కడికి వెళ్తుందంట. అప్పుడు అక్కడ రాజు రాజ్యాన్ని వదిలి యుద్ధం చేయడానికి వెళ్తాడంట. అప్పుడు రాజు అక్కడ స్పృహ తప్పి పడిపోతాడంట. అప్పుడు ఆ రాజుని తన ఇంటికి తీసుకొని వెళ్ళి మందు అంతా చేసి ఇచ్చిందంట. అప్పుడు రాజు లేగానే ఉలికి పడ్డాడంట. అయ్యో నువ్వేంటి నా దగ్గర ఉన్నావు అంటే, అప్పుడు తను అంటుందంట, మీరు యుద్ధానికి పోతూ పడిపోయారు, నేనే నీకు లోపలి తీసుకొని వచ్చి పెట్టాను అని చెప్తుందంట. అప్పుడు రాజు తనని రాజ్యానికి తీసుకొని వెళ్ళి తన పొడుగుటి పళ్ళని కోయించేసి తనని నీట్ గా చేసి తనకి ఒక ఇల్లు కట్టి అక్కడ ఉండమని చెప్తాడు. థ్యాంక్ యూ. సూపర్, వెరీ గుడ్ 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 గుడ్. సో కథ బాగానే చెప్తున్నావు, సో ఎక్స్ప్రెషన్స్ ఉండాలా? ఓకేనా? ఇంకొద్దిగా. సో నీ యాక్చువల్గా మొబైల్లో ఇది ఉంది కదా, అది యాక్చువల్గా నీ కెమెరాని ఇది చేస్తుంది. మొబైల్ పౌచ్ ఉంటుంది కదా, ఆ పౌచ్ తీసేసి జాయిన్ అవ్వు. సైడ్లో నీకు కనిపించలే కెమెరా యాక్చువల్గా ఫుల్గా. ఓకేనా? సో అది ఒకసారి ట్రై చేయి. సో ఇంకోటి స్ట్రైట్గా పైన పెట్టుకోవాలి, సో కిందకు చూసి మాట్లాడకూడదు. ఓకే ప్రదీప్. అనగనగనగా ఒక అడవి ఉండేదంట. ఆ అడవిలో పెద్ద ఏనుగు ఉండేదంట. ఆ ఏనుగు ఒక రోజు పెద్ద పెద్ద గుడ్లు పెట్టిందంట. ఆ గుడ్లలో నుంచి చిన్న చిన్న పిల్లలు వచ్చేవంట. ఒక్కొక్క గుడ్లలో ఒక పిల్ల వచ్చేదంట. ఆ పిల్లలందరూ ఆ ఏనుగు అన్ని ఎగురుకుంటూ పోతుంటే ఒక నది కనిపించిందంట. ఆ నదిలో అన్ని నీళ్ళు తాగడమని అన్ని దూకినాయంట నదిలోకి. అప్పుడు కొన్ని చేపలు గుంపుగా వచ్చేసినాయంట. అప్పుడు వచ్చేసి, మీరు ఎందుకు మా నదిలోకి దూకినారు అంటే, ఇది కలర్ గా ఉండే నది, ఎవరన్నా దూకొచ్చు, ఎవరన్నా నీళ్ళు తాగొచ్చు అన్నాయంట. అప్పుడు మాకు నచ్చలేదు, మీరు వెళ్ళిపోండి అంటే, సరే అని ఎగురుకుంటూ వేరే తవకు వెళ్ళినాయంట. అప్పుడు చిన్న చిన్న పిల్లలు గుడ్లు పెట్టినాయంట. కానీ ఆ గుడ్ల నుంచి పెద్ద పెద్ద జంతువులు వచ్చినాయంట. ఆ జంతువులు చూసి, ఏంది నా గుడ్లో నుంచి చిన్నగా వచ్చినారు, నీ గుడ్లో నుంచి పెద్దగా వచ్చినారు అంటే, ఏమో నాకు తెలియదు అంటే, సరే అని అందరూ వెళ్ళిపోయినారంట. వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రదీప్. సో మీరు గనా ఇలాగే గనా క్రియేటివ్ స్టోరీస్ గానా మీరు ప్లాన్ చేశారనుకోండి, చిన్న మన ప్రథమ్ బుక్స్ ఉంది కదా, ప్రథమ్ బుక్స్ లైబ్రరీ గురుకులంలో ఉంది కదా. సో ఎవరుగానే ఇలా బాగా కథలు రాశారనుకో, వాళ్ళకి మనం కథలు పంపించవచ్చు, మా స్టూడెంట్స్ రాశారు అని చెప్పి. ఓకేనా? ఈవెన్ బొమ్మలంతా వేసి, ఇప్పుడు ఏనుగులంతా ఎగిరేలాగా బొమ్మలు వేయడం, సో ఫ్లయింగ్ ఎలిఫెంట్ అలా, సో డిఫరెంట్ డిఫరెంట్ గా. ఓకే, సో ఆలోచించు, నీ పేరు మీద ఒక బుక్ ఉంటే ఎంత బాగుంటుంది. సో ఇది కూడా ప్లాన్ చేయండి, సో దట్ యుల్ బికమ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్ అండ్ మీ పేరు మీద కూడా ఒక బుక్ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఈ క్లాసెస్ అంతా అయిపోయే లోపల ప్రతి ఒక్కరూ ఒక మంచి స్టోరీ ప్రిపేర్ చేయాల. ఓకేనా? సో ఆ స్టోరీని మనం పబ్లిష్ చేసేలాగా చూద్దాం. విల్ సెండ్ ఇట్ టు ద ప్రథమ్ అన్ని, ఎట్లయినా సరే మారల్ స్టోరీస్ ప్లాన్ చేయండి, క్రియేటివ్ స్టోరీస్ ప్లాన్ చేయండి, రియల్ స్టోరీస్ ప్లాన్ చేయండి, ఒక్కో రకంగా ఉండే స్టోరీస్ చాలా రకాలు ఉంటాయి కదా అట్లా. ఓకే ఓకే, సో వి హ్యావ్ 4 more minutes. ఎవరు చెప్తారు నెక్స్ట్ కథ? సాహితి.
Okay. Yes. Come on. Mommy, cut the language. Ananganaga oka oorilo oka meka taniki yedu pillalu undedanta. ఆ ఏడు పిల్లలు తనమ్మ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ఊర్లో ఒక కోత సింహం ఉంది, అది మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఆ షాప్కి వెళ్ళేసి వస్తాను. ఆ మేక వెళ్ళిందంట. ఆ మేక వెళ్ళినాక అది అది వచ్చిందంట సింహము. ఆ సింహం వచ్చి, పిల్లలు నేను మీ మమ్మీని వచ్చాను అని అందంట. నువ్వు మా మమ్మీ కాదు అని అందంట ఆ పిల్లలు. నీ కాలు చూపి అంటే అది అది ఆ విండోలో నుంచి కాలు చూపిస్తే అది సింబమ్మ అని వాళ్ళకి తెలిసిపోయిందంట. వాళ్ళమ్మ కాలు వైట్ ఉంటుందంట, ది సింబమ్ కాలు ఎల్లోగా ఉందంట, నువ్వు కాదు అనిందంట. మళ్ళీ ఆ సింబం చాలా బాధగా వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఇంకొకసారి వచ్చిందంట. ఆడమ్ పిండిని చూసి ఆ పిండిలో కాలు పెట్టిందంట. ఆ పిండిలో కాలు పెట్టేసి మళ్ళీ వచ్చిందంట సింహం. పిల్లలు నేను మీ మమ్మీని అని, అది అవును మా మమ్మీనే అని చూసిందంట. డోర్ దిశలో సింహం సింహం వచ్చేసింది అనమాట. అది వాళ్ళందరూ ఒక చోట దాంపు. Okay. Stop. Good. So, iroju nunchi it's a lesson for you. Disturbance undakuddu. Okay, na. So, good. Story bagundindi. Kani, you need to learn how to tell it using the expressions. Expressions, body language, vanni kuda nerchukovali. Okay, na. So, inka iroju evaru cheppaledu stories. We have 2 minutes. 1 minute ante. సో ఇంకా ప్రాక్టీస్ చేయండి. డైలీ వి విల్ గివ్ ఎన్ ఆప్షన్. ఓకే, 1 మినిట్ లో చెప్పేస్తావు తన్మయ్. ఓకే, గో అహెడ్. అనగనగనగా ఒక ఊరిలో ఒక కోడి పిల్ల ఉండేదంట. ఆ కోడి పిల్లకి ఒక్కొక్క నిమిషానికి ఒక రంగులో మారేదంట. అప్పుడు అది ఒక గంటలో 10 గుడ్లు పెట్టేదంట. ఆ 10 గుడ్లు ఒక్కో రకమైన జంతువు పుట్టేదంట. అప్పుడు ఆ జంతువులు పెద్దయ్యాక నువ్వు మా అమ్మవి కావు అని చెప్పి వాళ్ళ వాళ్ళ జాతి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావంట. అప్పుడు ఆ కోడి పిల్ల కూర్చొని, ఎందుకు నా పిల్లలు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు అని ఏడుస్తూ ఉండేదంట. అప్పుడు ఆ బాధను ఒక బాధతో చెప్పుకునేదంట. అప్పుడు దానికి ఏడుకొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి, నన్ను నాకెందుకు ఈ శిక్ష విధించావు, నా పిల్లలు నా దగ్గర ఉండనీయచ్చు కదా అని అడిగిందంట. అప్పుడు ఆ దేవుడు, సరే నీ పిల్లలు నీ కోడి పిల్లలానే పుడతారు, నీ దగ్గరే ఉంటారు అని చెప్పేదంట. ఆ తర్వాత రోజు నుంచి దాని పిల్లలే పుట్టాయంట. ఆ తర్వాత అది చాలా ఆనందంగా ఉండేదంట. సూపర్. సో ఈరోజు అందరూ బాగా చెప్పారు. సో అఖిల్ నాలిక ఉన్నాడు స్టోరీ. ఓకే, సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ సెల్ఫ్ అప్రైజల్. ఓకే, సో టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ రైట్ హ్యాండ్ సే శబాష. వన్స్ అగైన్ శబాష. సూపర్. యు డిడ్ వెరీ వెల్.